ಇದೆ ನಾ ಪ್ರಮಾಣ ಚಪ್ಪರೋ ಇದೆ ನಾ ಪ್ರಮಾಣ ಮಹಲ್ ಮೊತ್ತಂ ಮಳ್ಳಿ ಕಲಕಲಾಡ್ತೂ ಇದ್ದಾರೆ ಎಲ್ಲಾಗೂ ಪೆಳಿವಾರ್ ಕೂಡ ವಸ್ತುನಾರು ಆ ಏರ್ಪಟ್ಲನ್ನ ಚೂಸ್ಕೋ ಮನುಷ್ಯನ ಏನ್ ಪರಮ ಅಂತಾನೆ ಕದಂಡೆ ಅಣ್ಣಮ್ಮ ಏ ಅಕ್ಕರ್ಲೇದು ಇಂಟಿ ಪಣ್ಣು ಪೆಳ್ಳಿ ಪಣ್ಣು अंत सभ्य जगे चूँ अन्या पिछले रिसीव నిన్ను వాణ్ణి చూసుకోమంటే వాడు నిన్ను చూసుకుంటున్నాడంట్రా అరే డాక్టర్ గారు ఇటు వెళ్ళండి అందరికి నమస్కారం మీకు ఏం కావాలన్న మా వాళ్ళని నల్ల పిల్లన్న అపశకునమని శకునం కాదురా నువ్వే చంపేసేటట్టున్నా నీ వెధవ మూఢనమ్మకాలన్నీ నీ దగ్గర పెట్టుకో నాకంట కట్ట సిద్దప్ప అన్నా పెళ్ళికి వచ్చావురా రేయ్ ఆ తుపాకు లోపల పెట్టండిరా తంగరనాయల ఒలే అన్నా ఏరా తమ్ముడు ఇదేనా రావడం అవునక్క హాయ్ మోయ హాయ్ ఋషి రేయ్ సర్ నీ గెటప్ కి నువ్వు చేసే పనికి సంబంధమే లేదు ఎవడరా నువ్వు ఆయనకి బాగా కావాల్సినండి ఆడవడు ఎంత మాటనే సరండి బాబు నర్సమరాయుడు గారండి ఆయన పిడికిలి బిగిచ్చే ఒక గుద్దు గుద్దడా ఏనువైనా సరే కుప్పగోలాల్సిందే చాలా పవర్ఫుల్ అండి బాబు ఆయన ఏమండి ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారు మీరే పెద్ద మనసు చేసుకొని అని అలాగే క్షమించండి ప్లీజ్ అండి సిద్ధ అన్న వీడి గొడవ ఏంట్రా వాడు కొంచెం లూస్ అంక చకదా చకో ఈ టైం లేదురా నీకు నీకు ఒక విషయం చెప్పాలి పొద్దునే చెప్దు గాని పో కాదు ఇప్పుడే చెప్పాలి సరే చెప్పు చెప్పడానికి కొంచెం సిగ్గుగాను ఓ మోస్తరు భయంగాను ఉంది అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లతో మాటలో అలాగా పిల్లలకి విషయం తెలిస్తే పిల్ల అయిపోతుంది మీ అప్ప మీ నా పిల్ల అప్పటికే పుట్టినట్టున్నాడు లగేజ్ పారిపోటకి ట్రై చేస్తావా ట్రై చేసా కానీ పనోల పారిపోవాలని చూస్తున్నావా
ఏరా నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడిని పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే పళ్ళు రాలిపోతాయి. లౌడనియా లగేజ్ తీసుకొని రా అనియా, పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులున్నాయి. లౌడనియా ఒక్కడినే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను లేచి ఎక్కడికి వెళ్ళుంటాడవా? ఈ టైంలో మీరు గిన్నెలు కడుగుతున్నారేంటనయ్యా? నిద్ర అట్టగా. ఓ మా లౌడ్ని కానీ చూసారా? ఒళ్ళు పోవెక్కి ఎక్కడ సింధులేతా ఉంటాడు. వెళ్ళెత్తుకో, మీరు కడుక్కోండి. సర్లే లౌడనియా. ఓ లౌడనియా, జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతామరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధే. రేయ్ పోతాడ్రాయనే బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ చేసానండి, చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యో మళ్ళీ జన్మనిచ్చారు, మీ మాట మీరుతానండి. అయ్యా మీరు దేవుడయ్యా. ఓ వెయిట్ చేయమన్నాను కదరా, చేతకాక వదిలేశానా వాడిని? ముందు మనకి పెళ్లి ముఖ్యం రా. ఊరుకోన్నా, ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చాం పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాపితే మన అడుగు ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరం తెలిసే పెళ్లి కుదిర్చాను, అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇది రా స్కెచ్. ఇక చూడనా, పెళ్లి పనులు ఎలా చక్కగా చేస్తాం. అమ్మ పుచ్చిగా, కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్ ఇలాంటిది ఏదో ఉంటుందని. ఏం బుజ్జిగారు బిల్డింగ్ వైపు పదే పదే చూస్తున్నారు? మీరేం డౌట్ పడకండి, ఈ బిల్డింగ్ మీద అప్పులు తాకట్లు ఏవీ లేవు. పెళ్ళి అవగానే, ఏమండి విన్నారా, పెళ్ళి అవగానే బిల్డింగ్ పేపర్లు మొత్తం పూల్లో పెట్టి మీ చేతుల్లో పెట్టేస్తారు. బుజ్జిగారు డౌటే పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఏం చెప్పేవాడికి అలా ఇరుచుపులు చూస్తున్నాడా? ఏం చెప్తే పిల్ల అయిపోతుందో అదే చెప్పా. సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్ళి, లేదా ఉన్న పడంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకుంటారా? అమ్మా ఒక్క నిమిషం. ఏమండి ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జిగారు ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి, పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద నచ్చమండి. బా నీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పెట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు, వెళ్ళ బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒకసారి వినండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ.
నేలో నువ్వు చెంప దెబ్బ తిన్నా నీ కోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అడిగాడు? ఎంత బాధేసిందో తెలుసా? చెట్టిగా అరుద్దాం అనుకున్నా. అదే జగదిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్ల అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సరేలే ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంప దెబ్బతిన్నా, పెళ్ళి ఆగ్గుర్దనే కదా. రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్గా చెప్పాను, విన్లా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి, ఏ బాధ వచ్చినా మగాలే పడ్డం మా ఇంట్లో అలవాటు. తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దునాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కుట్టేయడం తొంగేడుపు లేడిసింది నువ్వే. పైగా మా అమ్మాయి గారిని ప్రేమించనని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే ఇదంతా ఇంటికి చేస్తున్నావురా? చెప్పాను కదరా ఈ పెళ్లి ఆపేస్తానని. ఆడి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యో బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా? ఎవడన్నా నిన్ను కొట్టింది వాణ్ణే? మనిషినైతే నేను హ్యాండిల్ చేయలేనరా దెయ్యరా. ఏంటి లేవలేకపోతున్నాడా? అయ్యి బాబు గట్టిగా రోకండి. సీక్రెట్ గా డాక్టర్ ని తీసుకెళ్తున్నాడంటే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఏమిట్రా తమ్ముడు, ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా? అయ్యో ఇలా అయిపోయామేమిట్రా? బాత్రూమ్ లో కాళ్ళు జారి పడిపోయాడమ్మా. ఇవి పడిపోతే తగిలిన దెబ్బలు కాదు, ఎవడో కావాలని కసితో కొట్టిన దెబ్బలు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ మందెక్కిచ్చాను. నువ్వు చెప్పిన తప్పనుకో, కాళ్ళు చేతులు రెండు పడిపోతారు. ఆగు సీతప్ప, అన్నది కాళ్ళు చేయి పడిపోతే నీకు సంతోషమా? డాక్టర్ గారికి లాయర్ గారికి అబద్ధం చెప్పకూడదు. అన్నను కొట్టింది మనిషి కాదు, ఆ ఫోటోలు ఉన్న దయ్యారు. ఆయన మిమ్మల్ని కొట్టారా? నేను అప్పుడే చెప్పాను పత్రాల జోలికి వెళ్ళకండి అని. చూసారా, ఇప్పుడు పీల్చి పిక్కి చేసారు. అమ్మా, విషయం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేశారన్న కోపంతో ఈ పెళ్లి మాత్రం ఆపదమ్మా. లేదురా,
వీడిని కన్నది నేనే అయినా, పెంచింది నా తమ్ముడురా. వీడి పెళ్లి నా తమ్ముడు ప్రాణం మీద వచ్చిందంటే తమ్ముడు వద్దురా, పెళ్లి వద్దు, గిళ్ళి వద్దు, వెళ్ళిపోదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వినమ్మా, వద్దు, ఈ పెళ్లి మాత్రం ఆపద్దమ్మా. అనియా నువ్వేనా చెప్పండి అమ్మా. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారా? ఈ దెయ్యాల కొంప కట్నంగా ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నారా? అయ్యో అమ్మా, అంత మాట అనకండి. ఈ మహల్ అంటే రాయుడి గారికి ప్రాణం అమ్మా. నీకు ప్రాణం అని మా ప్రాణాలు బలి తీసుకుంటారా? అమ్మా, మా నాన్నగారు ఇక్కడున్న మాట వాస్తవమే, కానీ ఇంటే ఉన్నారులేండి. ఆయన ఎవరిని పెడితే వాళ్ళని కొడతారా ఏంటి? ఏదమ్మా లాంటి యదవన తప్ప. ఏమండి మీరు ఇటండి. అనే అనే ఒకసారి తిను మొహం చూడండి అనే. పాపం పెళ్ళి అవుతుందని ఎన్నో ఆశలతో ఉంది పిచ్చిది. అమ్మా, నేను పెళ్ళి అంటూ చేసుకుంటే విశాలనే చేసుకుంటాను. నాకు అసలు ఈ మహలే వద్దు. సభాష్ అన్నయ్య, మనసు నోడ్లాగా మాట్లాడా. అస్సలు ఈ గొడవ అంతా ఈ బిల్డింగ్ పేపర్లలో వచ్చింది. సిద్ధప్ప, పేపర్లు ఎక్కడా? పేపర్ల కోసం ప్రాణాలు తెస్తారా? సరే పదండి, పదండి అమ్మా, లోపల పదండి, పదండి అన్న. మీరెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. నువ్వు అనుకున్నంత ఏదవ్వేం కాదురా. థ్యాంక్స్, కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావు.